పురాణ ఇతిహాసాలు, చరిత్ర ఇతివృత్తాలతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా రామాయణ మహాభారత గాథలతో ఎన్నో కోణాలతో వచ్చిన చిత్రాలు కళాఖండాలుగా నిలిచిపోయాయి. బాలకృష్ణ, శ్రీరామరాజ్యం, ఇటీవల బాహుబలి లాంటి పురాణ చారిత్రక చిత్రాలు నవతరానికి ఎంతో స్ఫూర్తిగా నిలిచాయనే చెప్పాలి. తాజాగా చారిత్రాత్మక ఇతివృత్తంతో సంఘమిత్ర చిత్రం రూపుదిద్దుకుంటోంది. తాజాగా అలనాటి రామాయణాన్ని అద్భుత కళాఖండంగా తెరకెక్కించడానికి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సిద్ధమయ్యారు. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషలలో నిర్మించనున్నట్లు ఆయన ఇటీవల వెల్లడించారు. ఇందులో శ్రీరాముడు, సీత వంటి ప్రధాన పాత్రలకు ప్రముఖ తారలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు అల్లు అరవింద్. అందులో భాగంగా సీత పాత్రకు అనుష్క, తమన్నా, నయనతారల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇప్పుడు ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అనుష్క, అరుంధతి, రుద్రమదేవి, దేవసేన పాత్రల్లో ఉత్తమ నటనను ప్రదర్శించింది. ఇక తమన్నా బాహుబలి చిత్రంలో అవంతికగా జీవించారనే చెప్పాలి. నటి నయనతార విమర్శకులను సైతం మెప్పించేలా శ్రీరామరాజ్యం చిత్రంలో సీతమ్మగా నటించింది. మరి తాజా రామాయణంలో కలియుగ సీతగా ఎవరు మారబోతున్నారో మరికొద్ది రోజులునే తెలనుంది. ఎందుకంటే రామాయణ చిత్రం నవంబర్లో సెట్పైకి వెళుతున్నట్లు సమాచారం.